జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత మాత్రము భూములకు రెక్కలు వచ్చాయి. రెక్కలు చూసినా కూడా ఒక గజము పట్టణంలో సుమారు 1,00,000కు తగ్గట్లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ పక్కన ఉన్నాము, ఇక్కడ పక్కనే పాలిటెక్నిక్ కాలేజీ, ఎదురుగా ఎస్సీ కాలేజీ, ఇవన్నీ 4 రోడ్ల కూడలు. ఇది ఇక్కడ కొంతమంది భూభాగస్తుల వల్ల లేకపోతే కబ్జాదారుల వల్ల తెలియదు. మనం ఈ దోసం చూస్తున్నాము. ఇక్కడ ఇది దారి, ఈ దారిలో మొత్తం కూడా ప్లాట్లు చేశారు. ఈ ప్లాట్లు చేయడం గల కారణం ఏంటంటే మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే వాళ్ళ చేతివాటమో తెలియదు. 1, 2, 3 ప్లాట్లు చేశారు. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది 3వ తస్తుల భవనము. ఈ భవనానికి అనుమతులు ఏ విధంగా ఇచ్చారో లేకపోతే ఆయనకున్న పలుకుబడి ఉపయోగిస్తున్నారో తెలియదు. కానీ మన దగ్గర కొంతమంది సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు, వారి మాట తెలుసుకున్నాం. చెప్పండి, అసలు చిరపేట మున్సిపాలిటీ పరిధిలో ఏం జరుగుతుంది, అసలు ఇంటికి ఉన్నటువంటి సమస్య ఏంది? నేను 80 గజాలకు అప్లై చేసుకున్నాను, పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నాను, నాకు ఇవ్వలేదు. ఇది రోడ్డు, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి నా కాడ. ఇది రోడ్డు అయినా దీనికి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు అనేది మాకు కావాల్సిన విషయం. ఎందుకంటే పర్మిషన్ ఎవరికైనా ఒక తీరుకు ఉండాలి కదా, నాకు 6 నెలలు చెప్తున్నారు, మరి దీనికి ఎలా ఇచ్చారు అనేది మాకు కావాల్సిన విషయం. ప్రకారం ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేశారు. మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏందనేది మనకు కూడా తెలియదు. అంటే అప్పుడు కథనాలు వచ్చినప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నది, ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది? కథనాలు వచ్చినప్పుడు కంకర పోషన్ ఉండే, దాని తర్వాత మళ్ళా ఎన్ని రోజుల వరకు ఆపినప్పుడు దగ్గర దగ్గర 1 సంవత్సరం వరకు ఆపారు. 1 సంవత్సరం వరకు ఆపి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అంటే ఈ విషయాన్ని కమిషనర్ గారు తీసుకుపోయారా? గతంలో తీసుకుపోయాము, ఈ వార్డు వాళ్ళందరం కలిసి గతంలో తీసుకుపోతే వర్క్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేశాక మళ్ళా కమిషనర్ గారు మారాక మళ్ళీ స్టార్ట్ అయింది వర్క్. ఓకే, ఇప్పుడు మీరు మున్సిపాలిటీ అధికారులను కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం లేదండి, అక్రమ భవనాలు సక్రమంగా కూల్చేయాలి, ఎవరికన్నా న్యాయం జరగాలని మా ఉద్దేశం. బాధితులు ఏమంటున్నారంటే నాకు డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయి, అయినా కూడా 6 నెలల నుంచి కుప్పలు పెట్టి మూర్చలు నిలదాపిస్తున్నారు. కానీ అధికారులకు మాత్రం చేయి తడితే మాత్రం ఎలాంటి భవనాలకైనా కూడా పర్మిషన్ ఇస్తున్నారు. మన కళ్ళ ముందే చూస్తున్నాము, ప్రైవేటు వెంచర్ కాదు ఇది, ఇది 4 పోయే రహదారి. ఈ రహదారిలో ఇల్లు నిర్మిస్తున్నా కూడా మున్సిపాలిటీ అధికారులు స్పందించలేరు. ఇంతకుముందు గతంలో 1 సంవత్సరం క్రితం కూడా దీనిపై ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు మున్సిపల్ ఆఫీసుకు పోయి దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు వచ్చి మాత్రము కూతు మంత్రంగా ఒక 6 నెలలు రావడం జరిగింది. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు, కానీ అప్పుడు కంకర బేస్మెంట్ ఉన్న స్టేజీ కాక ఇప్పుడు ఏకంగా 3వ తస్తుల భవనం ఏర్పడ్డది.